హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు గ్రీక్ లిటరేచర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు గ్రీక్ లిటరేచర్ గురించి తెలుసుకునే ముందు గ్రీక్ తాలూకా పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. గ్రీక్ అనేది కళలకు నిలయంగా చెప్పుకోవచ్చు. చాలా వరకు కామెడీస్ అయితేనేమి, ట్రాజడీస్ అయితేనేమి ఎక్కువగా గ్రీక్లోనే పుట్టాయని మనం తెలుసుకోవచ్చు. మనకి చాలా వరకు కూడా గ్రీక్ ట్రాజడీస్ చెప్తూ ఉన్నాయి. ఇక గ్రీక్ ట్రాజడీస్ని రెఫరెన్స్గా తీసుకునే తర్వాత వచ్చిన షేక్స్పియర్ కానీ, జాన్ వెబ్స్టర్ కానీ, లేదా తర్వాత వచ్చినటువంటి థామస్ హార్డీ వరకు చాలా వరకు చాలామంది ఈ యొక్క డ్రామాస్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ యొక్క వర్క్స్ని లిటరేచర్కి అందించడం జరిగింది. ఇక ఎస్పెషల్లీ గ్రీక్లో ఉండే మెయిన్ క్వాలిటీ ఏంటంటే, మన యొక్క ఇండియన్ మైథలాజీలో ఏ విధంగా అయితే గాలికి ఒక దేవుడు ఇంద్రుడు, వరుణదేవుడు, వాయుదేవుడు ఏ విధంగా అయితే మనం కొలుస్తూ ఉంటామో, గ్రీక్ లిటరేచర్లో కూడా చాలామంది గాడ్స్ ఉండటం జరుగుతుంది. ఇక వాళ్ళు ఈ యొక్క సొసైటీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పి గ్రీక్ నమ్ముతూ ఉంటారు. ఇక చాలా వరకు గ్రీక్లో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చాలా వరకు ఇండియన్ మైథలాజీస్లో కూడా మనకి రెఫరెన్స్లుగా దొరుకుతూ ఉంటాయి. ఇక గ్రీకు అలాగే ఇండియా చూసుకుంటే చాలా వరకు ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా ఆరాధించేటట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. గ్రీక్లో ముఖ్యంగా ఒలింపియా నగరం కానీ లేదా ఎథెన్స్ నగరంలో కానీ చాలామంది ప్రజలు వాళ్ళ పగలు కార్యకలాపాలు లేదా యుద్ధ చేసుకున్నాక ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో పెర్ఫార్మెన్స్ చేస్తూ రాజుల తాలూకా గొప్ప గాథలని ప్రజలకి చెబుతూ ఒక డ్రామా రూపంలో పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక వాళ్ళల్లోని ఎవరైతే చక్కగా నెరేట్ చేస్తారో ఆయనకి అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక అవార్డు అనే ప్రక్రియ కూడా గ్రీక్ నుంచే వచ్చింది అని చాలామంది చెబుతూ ఉంటారు విశ్లేషకులు. గ్రీక్ ట్రాజడీస్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తర్వాత వచ్చినటువంటి అరిస్టాటిల్ అయితేనేమి లేదా షేక్స్పియర్ ట్రాజడీస్ అయితేనేమి ఇవన్నీ కూడా మ్యాక్సిమం గ్రీక్ రెఫరెన్సేషన్ తీసుకున్నారు అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే మన ఛానల్లో ఇంతవరకు షేక్స్పియర్ డ్రామా ఒక్కటి రాకపోయినా సరే డైరెక్ట్గా గ్రీక్ లిటరేచర్కి వెళ్ళడానికి రీజన్ అదే. గ్రీక్ లిటరేచర్ తాలూకా ఎంతో రెఫరెన్సెస్ని తీసుకునే షేక్స్పియరు తన యొక్క డ్రామాస్ని ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. ఇక గ్రీక్ లిటరేచర్లో తక్కువ మంది ఆథర్సే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రాసినటువంటి ఒక్కో వర్క్ లేదా ఒక్కో థీము చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఇక వాళ్ళందరిలో గ్రేట్ గ్రీక్ ట్రయాలజీ అని చెప్పి ముగ్గురిని పిలవటం జరుగుతుంది. వాళ్ళు ఎవరు అంటే యూరిపిడెస్, సోఫోకెలెస్, ఎస్కెలెస్ అనే వీళ్ళ ముగ్గురిని కూడా గ్రేట్ ట్రాజిడియన్స్ ఆఫ్ గ్రీక్ లిటరేచర్గా చెప్తారు. వీళ్ళందరి గురించి ఒక్కొక్కరిగా తెలుసుకుంటే, ముందు యూరిపిడెస్ గురించి తెలుసుకుంటే, ఈయన ట్రోజన్ ఉమెన్ అని చెప్పి ఒక వర్క్ని రాయటం జరిగింది. అలాగే ఈయన మీడియా అనే ఒక వర్క్ని రాశారు. ఆ మీడియా అనే వర్క్ చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. గ్రీక్ ట్రాజడీల్లో ఇదొక బెస్ట్ ట్రాజడీగా చెప్తారు. ఈ యొక్క వర్క్లో మీడియా అనే ఆమె తన యొక్క సొంత కొడుకులను కూడా చంపేసింది, అంత కఠినాత్మరాలుగా చెప్తారు. ఇది ఒక సెనెకన్ ట్రాజడీకి సంబంధించినటువంటి వర్క్. ఇక యూరిపిడెస్ గురించి గారికి తెలుసుకుంటే, ఈయన 4 వర్క్స్కి లేదా 4 ట్రాజడీస్కి ఈయన ప్రైజ్ని పొందటం జరిగింది. ఇక తరువాత ఆథర్ అయిన సోఫోకెలెస్ గురించి మాట్లాడితే, ఈయన ఓడిపస్ ద కింగ్, ఆడిపస్ కాంప్లెక్స్ అనే ఒక వర్క్ని రాయటం జరిగింది. ఇక దీనిలో ముఖ్యంగా దేని గురించి మాట్లాడారంటే, సోఫోకెలెస్ ఒక బిడ్డ వాళ్ళ యొక్క అమ్మని మ్యారేజ్ చేసుకుంటాడు తెలియని పరిస్థితుల వల్ల. ఇక తెలిసాక తన యొక్క కండ్లను పొడుచుకొని అలాగా మారిపోతాడు గుడ్డివాడిగా. ఆ స్టోరీని బేస్ చేసుకుని ఉంటుంది ఈ యొక్క సోఫోకెలెస్ రాసినటువంటి ఓడిపస్ ద కింగ్. ఈయన కూడా చాలా వరకు 120 ప్లేస్ని రాసినప్పటికీ ఈయన 24 ప్లేస్కి ఈయన అవార్డ్స్ని పొందటం జరిగింది. ఇక తరువాత ఆయన ఎస్కెలెస్ గారి గురించి తెలుసుకుంటే, ఈయన 13 కాంపిటీషన్స్లో పాల్గొని ఏ ఒక్క దానికి కూడా అవార్డు తీసుకోలేదు. ఇక ప్రొమీథియస్ బాండ్ అని చెప్పి ఒక వర్క్ని రాశారు. ఇక దీనిలో చాలా వరకు గ్రీక్ గాడ్స్ తాలూకా రెఫరెన్సెస్ని తీసుకుని ఈయన వర్క్ని రాయటం జరిగింది, ప్రొమీథియస్ బాండ్ అని. ఇక తరువాత వచ్చినటువంటి హోమర్, మనందరికీ తెలిసిన ఆయనే,
ఈయన ఇలియడ్ అండ్ ఒడిస్సీ అని చెప్పి ఒక వర్క్ని రాశారు. ఇక మహాభారత ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి హోమర్ రాసిన ఇలియడ్ అండ్ ఒడిస్సీ వచ్చిందని చాలామంది చెప్తారు. ఇక హోమర్ తాలూకా ఇలియడ్ అండ్ ఒడిస్సీ నుంచి మహాభారత వచ్చిందనే చెప్తూ ఉంటారు. ఇక ఎవరు ఏది రాసినప్పటికీ కూడా గ్రీక్ లిటరేచర్లో హోమర్ అనే ఆయన ఒక ప్రముఖమైనటువంటి సూత్రధారిగా చెప్పొచ్చు. ఇక ఇలియడ్ అండ్ ఒడిస్సీలో ఏముంటుందంటే ఒక ఆమెని ఇంకొక రాజు తీసుకొచ్చి వివాహం చేసుకోవాలి అని అనుకుంటాడు. ఇక ఆ జరిగినటువంటి సంఘర్షణల మధ్య ఏం జరిగిందా అనేది ఈ హోమర్ రాసినటువంటి ఇలియడ్ తాలూకా స్టోరీ. ఇక గ్రీక్లో కేవలం ట్రాజడీస్ అనేవే కాకుండా కామెడీస్ కూడా రాయటం జరిగింది. ఇక అరిస్టోఫెన్స్ అనే ఒక ఆయన ద ఫ్రాగ్స్ ఫెస్టివల్, అలాగే ద క్లౌడ్స్, అలాగే ద వాల్స్ అని చెప్పి ఒక కొన్ని వర్క్స్ని రాయటం జరిగింది కామెడీస్. ఈయన రాసినటువంటి లైసాస్ట్రా అనే వర్క్ ఇది ఒక పెలిపోటియన్ వార్కు సంబంధించినటువంటి వర్క్గా చెప్తారు. ఇక సెక్స్ వార్ గురించి ఇందులో మాట్లాడటం జరిగింది. ఇక ఏషోప్ అనే ఒక ఆయన ఈయన రాసినటువంటి ఫేబుల్స్ చాలా ఇంపార్టెంట్గా చాలా కామెడీగా ఉంటాయి. ఇక లాస్ట్ ఆయన పైరట్స్ అనే ఆయన ఈయన పొసిడియన్ అని చెప్పి ఒక వర్క్ని రాయటం జరిగింది. ఈయన రాసినటువంటి వర్క్ని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుని తర్వాత వచ్చినటువంటి ఆథర్ షెర్లాక్ హోమ్స్, మనందరికీ తెలిసిందే షెర్లాక్ హోమ్స్ అనే ఒక వర్క్ని రాయటం జరిగింది. ఇక ఈ యొక్క వర్క్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తర్వాత రోమ్లో కూడా చాలా వరకు లిటరేచర్ అనేది ప్రొడ్యూస్ అవ్వటం జరిగింది. ఇక ఇది గ్రీక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రైటర్స్. చాలా వరకు అర్థమైంటుందని భావిస్తున్నాను. ఇది కేవలం ట్రైలర్గా భావించి తర్వాత వచ్చినటువంటి కంప్లీట్ వర్క్స్ని పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.